రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తుగ్లక్ తీసుకుంటున్న చట్ట నిర్ణయాలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రి పూట అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తున్నందుకు సిగ్గుగా లేదా అంటూ నిలదీశారు. పోలీస్ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కోర్టు ముందు నిలబెడుతున్నారని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించి మరీ అక్రమంగా అరెస్టులు చేస్తున్న అధికారులపై ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తామని లోకేష్ హెచ్చరించారు. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తారని, టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలపై చర్యలు ఉండవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసూలని కార్యకర్త అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లోకేష్ అక్కడి పోలీసులు ప్రశ్నించారు. రసూల్ కు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న నాయక్ రసూల్ని ఫిబ్రవరి 28 నాడు ఫేస్బుక్లో పెట్టిన ఫోటోని ఈ అబ్బాయి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఫోటో పెట్టాడు ఆయన ఫేస్బుక్ పేజ్. ఫిబ్రవరి 29 నాడు ఎఫ్ఐఆర్ కట్టాడు. 15 రోజులు ఏం చేయకుండా నిన్న రాత్రి కావాలని 41 నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఈరోజు పోలీస్ అధికారులు తీసుకొస్తాం జరిగింది. రాత్రి 10:30 తీసుకొచ్చి ఇంకా నేను వస్తున్నానుగా బయటికి తీసుకొచ్చాను ఓపెన్ సెల్ నుంచి. ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అడ్డగోలుగా కేసులు పెడతాయి. 67 చట్టం కింద, ఐటీ చట్టం కింద మేము కేసు పెట్టాం. నేను చదివాను దాంట్లో చాలా స్పష్టంగా సెక్షువల్ కంటెంట్ ఉంటేనే ఆ చట్టం పెట్టేదానికి అవకాశం. అది కూడా ఎవరికి ఇస్తుంది? ప్రత్యేకంగా ఈ సైబర్ దానికి సంబంధించిన సెపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కేసు కట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సిఐ గారికో ఎస్ఐ గారికో లేదా డిఎస్పీ గారికి అధికారం కూడా లేదు. కానీ కావాలని ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తుడిపైన ఈరోజు అడ్డగోలుగా కేసు కట్టారు. నేను అడిగాం ఇది ఎక్కడ సెక్షువల్గా ఉన్నది? ఈ ఫోటో పెట్టింది గౌరవ ఎమ్మెల్యే గారు, మనందరూ ఎమ్మెల్యే గారు, ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టారు. అది తీసుకుని కుర్రాడు పెట్టారు. ఇది కూడా తప్పు అని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం మా కార్యకర్తల పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే ఈ ఉద్యోగస్తుడిపైన తప్పుడు కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మేము మా కార్యకర్తల కోసం మేము పోరాడకూడదు. మీరు ఇట్లా ఇలాంటి ఫోటో పైన తప్పుడు కేసు పెడితే నేను అడిగే హక్కు మాకు లేదా? మేము అడుగుతామో ఆటంకా అన్న నేనే పోస్ట్ చేశాను ఈ ఫోటో, మేమందరం పోస్ట్ చేసామండి ఇప్పుడు.